माजी राष्ट्रपति प्रणब मुखर्जी कन्नु मूसारु गत कोन्नि रोजुलुगा अनारोग्यंतो बाधपड़ुतुन्न प्रणब ढिल्लीलोनी आर्मी हास्पिटल्लो चिकित्स पोंदुतू चनिपोयारु मेदडुलो रक्तं गड्डकट्टडंतो ई नेल 10న ప్రణబ్ హాస్పిటల్లో చేరారు ఆపరేషన్ టైంలో చేసిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఆయన కోమాలోకి వెళ్లిపోయారు అప్పటి నుంచి ప్రణబ్ను రక్షించడానికి డాక్టర్లు అన్ని రకాలుగా ప్రయత్నించారు అయినా ఆయనను కాపాడుకోలేకపోయారు నిన్నటి నుంచి డీప్ కోమాలోకి వెళ్ళిన ప్రణబ్ కాసేపటి కింద తుది శ్వాస విడిచారు రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కమద కింకర ముఖర్జీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. సూరి విద్యాసాగర్ కాలేజీలో చదివిన ప్రణబ్ రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. కోల్కతా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి డిగ్రీ పొందారు. అనంతరం 1963లో కలకత్తాలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగంలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు దేశ్యర్ధక్ పత్రికలో జర్నలిస్ట్ గా విధులు నిర్వర్తించారు ప్రణబ్. 1969లో మిడ్నాపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తరపున ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా ప్రణబ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ సభలో ప్రణబ్ చేసిన ప్రసంగానికి ఫిదా అయిన ఇందిరాగాంధీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఏడాది తిరిగేలోపే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఇక 1973లో కేంద్ర క్యాబినెట్లో తొలిసారి స్థానం పొందారు ప్రణబ్. ఇందిరా క్యాబినెట్లో అడుగుపెట్టిన ప్రణబ్ ఆ తర్వాత గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినప్పటికీ రాజీవ్ గాంధీ హయాంలో కొద్ది కాలం పార్టీకి దూరమయ్యారు. ఇందిరా హత్య తర్వాత రాజీవ్ను ప్రధాని చేయాలన్న ప్రతిపాదనపై విభేదించి రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే 1989లో తిరిగి రాజీవ్ గాంధీతో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అనంతరం పివి నరసింహారావు క్యాబినెట్లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా విదేశీ వ్యవహారాల శాఖను హ్యాండిల్ చేశారు. అంతేకాదు అంతకుముందు పరిశ్రమల శాఖను కూడా సమర్థవంతంగా నడిపించారు. అనంతరం సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు ప్రణబ్. 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన ప్రణబ్ నాటి మన్మోహన్ సర్కార్లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతల్ని చేపట్టారు. అనంతరం రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ బాధ్యతల్ని కూడా ప్రణబ్ నిర్వర్తించారు. 2012లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేంత వరకు ప్రభుత్వంలో నంబర్2 స్థానంలో కొనసాగారు ప్రణబ్. 2012లో యూపీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 70% ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన ప్రణబ్ ప్రత్యర్థి పిఏ సంగ్మాను ఓడించారు. రాష్ట్రపతి పదవిలో కొనసాగినంతకాలం రాజకీయాలకు అతీతంగా ప్రణబ్ ముఖర్జీ వ్యవహరించారు. 2017 పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలగాను 2019లో ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారం లభించింది. అంతకుముందు 2008లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.